ఓ రాజమా జరా ఒక 50,000 చేయి బదులు ఈ రాదు నా తాడేడున్నాయి ఆగనే నీకు మన నేను 50 కావాలి అన్నప్పుడు ఇయ్యలేదా నేను ఆసరైనప్పుడు నువ్వు నాకు అక్కడికి రావాలి కదమ్మా అందుగాను నా దగ్గర ఎక్కడ ఉన్నాయి చంద్రక్క ఏందే పైసలు అడుగుతున్నావు అవుతా అమ్మి నువ్వు వెంకటయ్య కొడుకుకి ఇష్ట అయ్యవు కాదు అవునక్క మరి గీడ ఏం చేస్తున్నావు కొలువు చేస్తా కొలువు కొలువు ఎత్తున్నావా బాగానే ఎత్తున్నదా జీతం మరా ఒక 50,000 అప్పి రాదు ఇప్పుడు అయితే ఇక మీ నాయనకు నేను కష్టములు ఉన్నప్పుడు ఎన్ని అప్పులు ఇప్పించినా ఎంత ఆసరైనా ఇంతనా నన్ను ఇయ్యతండాలి నా అమ్మ గట్ల తొవ్వలు పోయేటోళ్ళని అప్ప అడుగుతున్నావేంది మరి నీ తాను ఉంటే పైసలు మందిరిగింది నేను బాతింలో ఆడను ఇగో 50,000 ఇయ్యు ఎక్కుంటే మానే ఎక్కైనా సరే ఇయ్యు వామ్మో గంత పైకం నా తానలేవే ఉండయి యాడుంటాయి వచ్చినాయి వచ్చినట్టు రాంధ్రంబా డకుండలో పోసినట్టే నాయన ఈ పైసలని పట్నం వచ్చి ఏం సుఖమే ఒక్క రూపాయి అన్న ఎనకేసినవా అమ్మనే ఇక నీకు తెలివి ఉంది సంచులకు సంచులు పైకం నింపి ఎనకేసినావు మరి బా ఇంటికి నాడు ముందు నువ్వు ఎవరి దగ్గర కన్నా పోయి అడుగుదాం పైసలు గన్ని పైసలు నీకెందుకు ఏం చేసుకుంటావు ఒక్కనికే బంగారం కొందాం నువ్వు అతలం నేనతులం ఏంది బంగారం కొంటావా మళ్ళా అది కూడా అప్పు చేసి అప్పు చేసి బంగారం కొన్నాళ్ళు ఎవరు చెడిపోలేదే తల్లి అగ్గున్నదంట ఈరోజు ఇక నీకు దాన్ని పెడితేనే బాద్మా ఇవన్నీ వెనక కేసుకుని ఇంటికి రాదే కొందాము ఎంత తగ్గింది ఓ 20,000 తగ్గిందానే ఈ ఏడు తూలం మీద 11,000 తగ్గిందే ఎన్నడన్నున్నదా గిట్లా ఇగో తులం 46,000 లోపలనే ఉన్నదంట ఇప్పుడు మరి నిరుడు ఈ టైంలో 58,000 రూపాయలు ఉండే కొంచెం తగ్గింది అరే నెల నెలకి స్థిల్లెక్క గాడదామే ఒక గుండు సారు నగలు మాదుకునే కొనండి పాస్ట్ కిస్తి నేనే కడతాను అంటాడు కదా కిస్తీలు ఊకేనే కట్టించుకోరు నెల నెల నువ్వు కట్టాలి తర్వాత బంగారం కొనుక్కోవాలి అటు కాదంటావు ఇటు కాదంటావు మరి ఎంతకాలం ఈ పూసల దండలు వేసుకొని గిలెట్ నగలు వేసుకొని చోకలు పడతావు నువ్వు లేకుంటే రవ్వల నెక్లెస్లు కాసుల పేరు వేసుకొని తిరిగే బతుకులామనే కొంట వస్తదే ఇవాళ రేపు బంగారం ఉంటేనే ఇలువ అన్నట్టున్నదే తల్లి ఇక వాళ్ళు వీళ్ళు బంగారం మెడలు వేసుకొని తిరుగుతుంటే ఆమెకు అంతున్నది ఈమెకి ఇంతున్నది అని గునుక్కుంటుందామా అవుగాని బంగారం రేటు గింతగానం అగ్గేందుకు అయింది అన్నట్టు నిరుడు కరోనా గిదే టైంలో మోపైంది కదనే దందాలాగమైనాయి పబ్లిక్ కు చాలా వరకు గోల్డ్ మీదనే పైకం పెట్టిండ్రు చాలా మంది కారణం వచ్చి తిండితి పల్లెక ఆగమైనరు బంగారం కొని నగలేసుకొని తిరిగినారే మందిని పొల్ల నగలు కొనరు పెట్టుబడి పెడతారు చాలా మంది బంగారం మీద పెట్టే వరకు రేటు బగ్గయింది అన్నట్టు మరి ఇప్పుడు ఎందుకు అమ్మ తక్కైంది ఇప్పుడు టీకా వచ్చింది దందాలు శురువైనాయి ఒక్క బంగారం మీదే కాకుండా ఏరే వాటి మీద కూడా పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళేమో పెట్టుబడులు పెడుతున్నారు మనమేమో మెడలేసుకునే నగలు కొనడానికినే ఇంత అష్ట కష్టాలు పడుతున్నాం అమ్మ ఇంకెవరైనా నడుగుతా మళ్ళపోతు పోయేటట్టున్నది పోత తల్లి కరోనా టైంలో మస్తు రేటు ఉండే ఇప్పుడు అగ్వయ్యే వరకు మా చంద్రవ్వ అప్పో సప్పో చేసి కొనాలని ఆత్రపడుతుంది.